యాభై పాయింట్ల లాభంతో 24,367 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.80గా ఉంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 445.8 లక్షల కోట్ల నుంచి 450 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. సెన్సెక్స్ 30 సూచనలో కొటక్ మహీంద్రా బ్యాంక్, సన్ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ పేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. కాస్త తగ్గి ఉపశమనం కలిగించిందని అనుకునే లోపే శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు తొలి షాక్ ఎదురైంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. శుభకార్యాల సీజన్ శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పెరగకుండా తగ్గుతూ స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరు వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల దులం బంగారం ధర ఈ రోజు 750 రూపాయలు పెరిగి 64,250 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ఏకంగా 820 రూపాయలు పెరిగి 70,090 రూపాయలకు తాకింది. చెన్నైలోని ఇవే ధరలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా పెరిగాయి. ఒక్కసారిగా 1500 పెరగడంతో ప్రస్తుతం కేజీ వెండి ధర 88,000 రూపాయలుగా ఉంది. హీరో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా